ఇక్కడొక మహానాయకుడు ఉన్నాడు ఆయన ఏదో పెద్ద విర్రవీగి పోతా ఉంటాడు ఎమ్మెల్యే కూడా లెక్కలేదు ఆయనకు నేను చెప్తున్నా నీ ఆటలు నా దగ్గర సాగావు గట్టిగా అరిస్తే పెద్ద నాయకుడు అనుకుంటున్నావు కానీ అరవడం కాదు రౌడీజం చేయడం కాదు సేవ చేసే కార్యక్రమానికి నాంది పలుకు కానీ సేవ చేయలేని వ్యక్తివి రౌడీజం చేసే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి వీళ్ళ సైకో ఒక నాయకుడు ఉన్నాడు నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేస్తున్నాడు వీళ్ళందరినీ ఊరి మీద పంపిస్తున్నాడు మళ్ళా గంజాయి కూడా ఇస్తున్నాడు వీడికి ముందే కోతి కళ్ళు దాగింది ముళ్ళు కొట్టింది ఇంక మనం చెప్పక్కర్లా వీళ్ళ కథ డాన్సులు చేస్తా ఉంటారు కాని ఎవరు భయపడక్కర్లా పాట తీస్తా వదిలిపెట్టే సమస్య లేదు 12,400 కోట్లు నేను ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు ఏమంటాడని అడుగుతున్నా నేను సమాధానం చెప్పమంటున్నా నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి బూతులు తిట్టడం కాదు సైకోగా ప్రవర్తించడం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పు లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాశాయ్ రాజీనామా చేసి ఇంటికి పో రాయలసీమ ఎందుకు రత్నాలసీమ కాదో నేను చూస్తాను చేసి చూపిస్తారని మరొక్కసారి హామీ ఇస్తున్నాను